చైర్మన్ బివి రావు, కరెస్పాండెంట్ అనురాధ గార్ల ఆధ్వర్యంలో డైరెక్టర్ గంటా వసంత్ కుమార్, ప్రిన్సిపల్ లలిత గారి పర్యవేక్షణలో విద్యా వ్యవస్థలో అనేక సంవత్సరాల నుండి అనుభవం ఉన్న ఉపాధ్యాయుల సంరక్షణలో విశాఖపట్నం మన మధురవాడ అయోధ్య నగర్లో శ్రీ విజయ దుర్గా మల్లికార్జున స్వామి దేవాలయం ఎదురుగా పిల్లలు చదువుకోవటానికి అన్ని వసతులు కలిగిన ఏకైక స్కూల్ ది గ్లోబ్ స్కూల్. సెక్షన్ కు 30 మంది విద్యార్థులతో ప్రతి క్లాస్ 2 సెక్షన్లు మాత్రమే ఉండే విధంగా తమ సొంత భవనంతో పాటు ఒక ఎకరా ఆట స్థలం కలిగి ఉన్న ది గ్లోబ్ స్కూల్లో అడ్మిషన్స్ కొరకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 9154131012 మరియు 9063891012. దూర ప్రాంత విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం కూడా కలదు. అనకాపల్లి జిల్లా పాయకురపేట మండలం పిఎల్పురం గ్రామంలో వీఆర్ఓగా పనిచేస్తున్న భాస్కర్ నాయుడు గత 2 నెలల నుండి దళిత కులానికి చెందిన ఐనవెల్లి సాయి లక్ష్మిపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని పాయకురపేట తహసీల్దార్ జయప్రకాష్కు మరియు పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్కు బాధిత మహిళ ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా బాధితురాలు మీడియాతో మాట్లాడుతూ ఉండడానికి ఇల్లు లేక కట్టుకోవడానికి స్థలం లేనందున ఎంతో కాలం నుండి ఇండ్ల స్థలం కోసం దరఖాస్తు చేసుకుంటే ఈ వీఆర్ఓ నా దరఖాస్తులు తిరస్కరించేవాడని, మరలా దరఖాస్తు చేసుకుంటే గత సంవత్సరం డిసెంబర్ 25వ తేదీన నాకు ఫోన్ చేసి నీకు స్థలం ఇచ్చి పక్కా గృహం నిర్మిస్తానని, నీకు నీ కుటుంబానికి అయ్యే ఖర్చును నేను చూసుకుంటానని, నీవు ఎల్లప్పుడూ నాతో గడపాలని వేధిస్తున్నాడని, నా ఒక్కదానికే కాకుండా ఎంతో మంది స్త్రీలను ఇలాగే వేధిస్తున్నాడని, ఇలాంటి అధికారిపై తగిన చర్యలు తీసుకొని నాలాంటి వారికి న్యాయం చేయాలని తెలియజేశారు. పేరు సాయిలక్ష్మి, పిఎల్పురం గ్రామం, పాయకరపేట మండలం, వీఆర్ఓ నన్ను వేధిస్తూ ఉన్నాడని చెప్పేసి వచ్చానండి. ఇళ్ల స్థలాల కోసం ఇళ్ల స్థలం ఇస్తానని చెప్పేసి నువ్వు నాతో గడిపితే నీకు లైఫ్ టైం నాతో ఉంటే మాత్రం నీకు ఇళ్ల స్థలం ఇస్తాను, దానికి లోన్ కూడా శాంక్షన్ చేస్తాను, నువ్వు నాతో ఉండాలి అని చెప్పి నాకు అసభ్యకరంగా మెసేజ్లు పంపిస్తూ నన్ను వేధిస్తున్నాడని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నన్నే కాకుండా ఇంకా చాలామంది ఆడవాళ్ళని ఇలాగే ఇబ్బంది పెడుతూ ఉన్నాడు. ఎంతోమంది డబ్బులు తీసుకొని ఇళ్ల స్థలాలు అవి ఇస్తున్నాడు అండి. ఎవరికి అర్హులు ఉన్న వాళ్ళు ఎవరికి కూడా ఇళ్ల పట్టాలు ఇవ్వలేదు. వీఆర్ఓ మీద సరైన యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి నేను సీఏ గారికి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చానండి. సరిపోదు, గత 2 నెలల నుంచి వేధిస్తున్నాను. ఫోన్ చేసి నువ్వు నాతో ఉన్నావంటే మాత్రం నీకు ఇళ్ల స్థలం నేను శాంక్షన్ చేసేసాను, ఇస్తాను, ఇల్లు కట్టుకోవడానికి 3 లక్షల లోన్ కూడా శాంక్షన్ చేసి ఇస్తాను, నీ మెయింటెనెన్స్ అంతా నేనే చూసుకుంటానని చెప్తున్నాడు అండి. ఇంటి స్థలం పెట్టమన్నందుకండి, ఇంకా రాలేదు. ఇంటి స్థలం పెట్టమన్నందుకే 2 నెలల నుంచి ఇలా మాట్లాడుతున్నాడు. అసభ్యకరంగా ఫోన్లు చేసి మాట్లాడడం, ఎక్కడ కనిపిస్తే అక్కడ ఇలా మాట్లాడడం అది చేస్తున్నాడు. ఉన్నాయి మెసేజ్లు అన్నీ ఉన్నాయండి, కాల్ రికార్డింగ్స్ మెసేజ్లు అన్నీ ఉన్నాయి. వీఆర్ఓ మీద సరైన యాక్షన్ తీసుకోవాలండి. ఆ వీఆర్ఓ అసలు కరెక్ట్ కాదు. ఇలా నాకు నన్నుగా నేనే కాకుండా ఇంత చాలామంది ఆడవాళ్ళు ఉన్నారు. ఇలా కొంతమంది బయటకు వస్తారు, కొంతమంది రాలేరు, చాలామంది బాధపడుతున్నారు. వీఆర్ఓ అనేది అతను వద్దు అసలు మాకు. ఆ వీఆర్ఓ మంచివాడు కాదు, వద్దండి. స్పందనలో పైకరపేట తహసీల్దార్ వారి కార్యాలయంలో ఐనమిల్లి సాయిలక్ష్మి అనే ఒక అమ్మాయి పైకరపేటలో మండలం పిఎల్పురం గ్రామంలో ఉంటున్న ఆమె మా వీఆర్ఓ ఆయన పిఎల్పురం ఆయన మీద ఒక అభియోగం వచ్చింది. చాలా ఒక సైట్ కోసం ఏమని అడగగా ఆ 90 రోజుల్లో పెట్టామని అడిగితే ఆమె చాలా బాధ పెట్టడం జరిగింది. అసభ్య పదజాలంతో ఇబ్బంది పెడుతున్నట్టుగా మా మీద ఆవిడ మీద మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇదివరకే ఆ యొక్క వీఆర్ఓ మీద చాలా అభియోగాలు ఉన్నాయి. ఆల్రెడీ కలెక్టర్ వారికి, నెక్స్ట్ ఆర్డీ వారికి కూడా రిపోర్టు సబ్మిట్ చేయడం జరిగింది. దాని మీద యాక్షన్ తీసుకుంటున్నాం. మళ్ళీ తదుపరి ఈరోజు ఆమెను ఇబ్బంది పెడుతున్నట్టుగా ఒక అభియోగంతో ఒక పిటిషన్ ఇవ్వడం కూడా జరిగింది. ఆమెను బెదిరిస్తున్నట్టుగా మళ్ళీ ఈ యొక్క రిపోర్టు కూడా మా పై అధికారులకు తెలియజేసి
అతనిపై ఆ విఆర్ఓతో భాస్కర్ నాయుడు ఆయన పేరు అతనిపై చర్య తీసుకోవాల్సిందిగా మేము పై అధికారులకు తెలియజేయడం జరుగుతుంది. అది పై అధికారులు సస్పెండ్ చేయొచ్చు, షోకాజ్ నోటీస్ ఇవ్వచ్చు, తదితర మా సీసీఎల్ రూల్స్ ప్రకారంగా ఆ రిపోర్ట్స్ అన్నీ కూడా మేము సమర్పించడం జరిగింది. మరచిపోలేని గుమగుమలకి ఏకైక చిరునామా మనందరి ఎంఎఫ్సి తగరపు వలస. కొంగొంత రుచులతో, నోరూరించే స్వీట్స్ తో మీ ఆనంద క్షణాలను మరింత ఆహ్లాదకరంగా జరుపుకోవడానికి ఇదే మా ఆహ్వానం. ఇండియన్, చైనీస్, తండూరి, పిజ్జాస్ మరియు బర్గర్స్ తో పాటు ఎన్నో రకాల స్వీట్స్ మరియు బేకరీ ఐటమ్స్, జ్యూసెస్ మరియు మిల్క్ షేక్స్ తో పాటు సువిశాల సొంత ఫ్యాక్టరీ అవుట్లెట్ లో అన్ని రకాల పరిశుభ్రత నియమాలను పాటిస్తూ మనందరి మన్నలు పొందిన ఎంఎఫ్సి మీ వివాహాది శుభకార్యాలకు, మీ ఇంటి జరిగే అన్ని రకాల వేడుకలకు, ఆర్డర్ పై అన్ని రకాల స్వచ్ఛమైన సాంప్రదాయకమైన పిండి వంటలు, స్వీట్స్ సకాలంలో డెలివరీ చేస్తుంది. మా అభిమాన కస్టమర్ దేవుళ్లకు మరింత చేరువ కావాలని ఇప్పుడు మన ఎంఎఫ్సి తన నూతన శాఖను పైడి భీమవరం నందు ప్రారంభించినది. మీ ఆదరాభిమానాలు కోరుకుని మీ ఆదిమూలం నాగరాజు, ఆదిమూలం సత్యనారాయణ. 27 సంవత్సరాల అపార అనుభవం కలిగిన మణికంఠ స్వీట్స్ అండ్ బేకరీ, మణికంఠ ఫుడ్ కోర్ట్, శ్రీ మణికంఠ కూల్ పాయింట్, తగరపు వలస మరియు పైడి భీమవరం.